ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. హయత్ నగర్ పెద్దంబరపేటలోని డిఆర్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అభిస్ అలోహాలో ఉన్నాము. అయితే చాలా మంది కస్టమర్స్ ఏంటంటే వీటితో పాటు కన్స్ట్రక్షన్ కూడా ఎలా ఉంటుంది, అసలు ఏం యూజ్ చేస్తున్నారనే విషయాల గురించి పర్టికులర్గా చాలా కేర్ తీసుకుంటారండి. అయితే డిఆర్ ఎస్టేట్స్ సైట్ మేనేజర్ ఉపేంద్ర గారు మనతో పాటు ఉన్నారు. ఈ వివరాలు ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం. ఉపేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. డిఆర్ ఎస్టేట్స్లో చాలామంది 30-40 వరకు తీసుకున్నారని విన్నాము. ఎస్పెషల్లీ కన్స్ట్రక్షన్ గురించి మీరేం చెప్తారు? కన్స్ట్రక్షన్ క్వాలిటీ వచ్చేసి ఎండి గారు చెప్పినట్టు ఏదైతే కస్టమర్కు చెప్పాడో అదే అగ్రిమెంట్లో కూడా మేము మెన్షన్ చేస్తాము. క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ కానీ కంపెనీ మాత్రం కాంప్రమైజ్ కావట్లేదు. ప్రతిదీ ఇంజనీర్ల పర్యవేక్షణలో ప్రతిదీ వర్క్ క్షుణ్ణంగా జరుగుతూ ఉంటుంది. అలాగే కస్టమర్లకు నచ్చిన విధంగా కూడా, స్టార్టింగ్ బుక్ చేసిన కస్టమర్లకి నచ్చిన విధంగా కూడా లోపల ఇంటర్నల్గా ఏమైనా మార్పులు చేర్పులు ఉండే కూడా మేము అలాంటి ఫెసిలిటీ కూడా కల్పించడం జరుగుతుంది. కంపెనీ వచ్చేసి డిఆర్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. కంపెనీ ఈ లొకేషన్లో వెంచర్ వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నియర్ బై మనకు రామోజీ ఫిలిం సిటీ ఉంది, టీసీఎస్ ఆదివట్ల దగ్గర ఉంది, ప్లస్ మనకు వచ్చేసి ఇన్ఫోసిస్ పోచారం ఉంది. ఇక్కడనే నియర్ బై మనకు స్కూల్స్ కాలేజీలు అన్నీ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కస్టమర్లు చాలామంది ఇక్కడనే ఈ ప్రాంతాల్లోనే మన పెద్దంబరపేట మున్సిపాలిటీ పరిధిలోనే చాలామంది ఇక్కడ లైక్ చేయడం జరుగుతుంది. అలాగే కస్టమర్లు ఇక్కడ ఒకసారి ఫస్ట్ విజిట్ వచ్చిన కస్టమర్లు నెక్స్ట్ టైం కూడా వచ్చి మళ్ళీ ఏమంటే తొందరలోనే బుకింగ్ కూడా క్లోజ్ చేసుకోవడం జరుగుతుందండి. చాలా బాగుంటుందండి. ఇందులో తీసుకున్న కస్టమర్లకి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ కానీ ప్రతిదీ. క్వాలిటీ విషయంలో మాత్రం 80% మేము కాంప్రమైజ్ కావడం లేదండి. ఓకే, కన్స్ట్రక్షన్ అన్నగానే చాలామంది విల్లాస్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా. కొంతమంది గృహప్రవేశం అయిన తర్వాతనో ఆ తర్వాతనో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎస్పెషల్లీ డిఆర్ ఎస్టేట్స్లో మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు క్వాలిటీ విషయంలో? మేము ఇక్కడ వచ్చేసండి ఏదైనా కస్టమర్కి ఒక అగ్రిమెంట్లో మేము మెన్షన్ చేస్తాం, అన్ని బ్రాండెడే. సిమెంట్ కానీ, స్టీల్ విషయంలో కానీ, టైల్స్ విషయంలో కానీ, పెయింటింగ్ విషయంలో కానీ, ప్లంబింగ్ విషయంలో కానీ, అలాగే వైరింగ్ విషయంలో కానీ ప్రతిదీ కస్టమర్కు మేము అగ్రిమెంట్లో మెన్షన్ చేస్తాము. ఏదైతే ఇస్తున్నామో అదే చేస్తాం మేము. అయితే ఉపేంద్ర గారు, శాండ్ విషయంలో రోబా శాండ్ ఎక్కువగా వాడుతూ ఉంటారు అంటారు, అంటే ఇది వాడినప్పుడు ఏమైనా డ్యామేజ్ లాంటివి జరగడం జరుగుతుందా? మరి ఇలాంటి విషయంలో మీరు స్పెషల్ కేర్ ఏమైనా తీసుకుంటున్నారా? క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ కానీ కాంప్రమైజ్ లేదు. ఇంకొక విషయం ఏంటంటే రోబో శాండ్ వల్ల పెద్ద మనకు నష్టమే ఉండదండి. రోబో శాండ్ అనేది ఇంజనీరింగ్ సర్టిఫైడ్ చేసిన రోబో శాండ్ మాత్రమే. ఏదైనా నేచురల్ శాండ్ వాడచ్చు, రోబో శాండ్ వాడచ్చు, దానివల్ల మనకు ఎలాంటి ఇబ్బంది లేదండి. అలాగే క్వాలిటీ విషయంలో వచ్చేసి స్టీల్ కానీ, సిమెంట్ కానీ అన్ని బ్రాండెడ్లే వాడుతున్నాం మేము. ప్రతిదీ పిఓపి కానీ, ఏది కానీ పాల్ సీలింగ్ కానీ ఏదైనా సరే అన్ని బ్రాండెడ్ క్వాలిటీ ఉంటాయి. ఇందువల్ల మనకు కస్టమర్ తీసుకున్న కస్టమర్లు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి రిస్క్ కూడా లేదు. ఎందుకంటే ఇంతకుముందు లాగా లేవండి కన్స్ట్రక్షన్లు. ఇప్పుడు అంతా ప్రతి కస్టమర్ ప్రతి దగ్గర ఉండి క్షుణ్ణంగా పరిశీలించి దాని తర్వాత డైలీ వైజ్గా రెగ్యులర్గా వచ్చేసి సైట్కి వచ్చేసి ఏం వర్క్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారని చూసిన తర్వాతనే కస్టమర్లు మాతో మాట్లాడడం జరుగుతుందండి. అందువల్ల ఎలాంటి రిస్కులు అయితే ఎలాంటివి జరగవండి ఇక్కడ మాత్రం. కన్స్ట్రక్షన్ విషయానికి వస్తే అందరి కస్టమర్స్ ఒకేలా ఉండరు, అంటే కొంతమందికి ఇలా ఉండాలి అలా ఉండాలి అని అనుకుంటారు కదా. అంటే వాళ్ళ చాయిస్కి ఏమైనా ఇస్తారా మీరు? ఇంటర్నల్గా ఏమైనా చేంజెస్ చేసుకోవచ్చు అండి మనము. అవుట్ సైడ్ అంటే కంపల్సరీ మేము ఇచ్చిన ఎలివేషన్స్ ఇవన్నీ ఉంటాయండి. అవుట్ సైడ్ మాత్రం ఎలాంటి మార్పులు ఉండవండి. కాబట్టి కస్టమరు అది కూడా గమనించి ముందే బుక్ చేసుకున్న కస్టమర్లకు మేము వివరంగా చెప్పిన తర్వాతనే బుకింగ్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. అలా జరగడంతో ఏమవుతుందంటే కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్లో ఉండటం జరుగుతుంది. కావున మాకు కూడా ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. ఎందుకంటే కట్టిన తర్వాత కస్టమర్ వచ్చి బుక్ చేసినంటే మళ్ళా కూలగొట్టడం అలాంటి కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల కంపెనీకి నష్టం జరుగుతుంది, కస్టమర్కి నష్టం జరుగుతుంది. అది ఎక్స్ట్రా ఛార్జెస్ అని అవన్నీ ఉంటాయి. ఎందుకంటే లేబరు అంటే మెటీరియల్ అంటే మా దగ్గర ఉంటుందండి. లేబర్ అంటే కంపల్సరీ వాళ్ళకు డైలీ వైజ్ పే చేయాలి కాబట్టి కంపల్సరీ అలాంటి ఛార్జెస్ ఉంటాయి. ఎక్కడైనా ఉంటుందండి, ఎనీ కన్స్ట్రక్షన్ కంపెనీలో కూడా ఉంటాయండి. అలాగే నేను కూడా దాదాపు 15 ఇయర్స్ నుంచి మార్కెట్లో ఉన్నానండి. ఇక్కడ మాత్రం క్వాలిటీ విషయంలో కానీ, నాణ్యత విషయంలో కానీ చాలా బాగా నియమాలు పాటిస్తున్నారు. అలాగే ఎండి గారు కూడా దగ్గర ఫస్ట్ ప్రాజెక్టు, విల్లా ప్రాజెక్టు కాబట్టి చాలా కేర్ తీసుకుంటున్నాడు. అందువల్ల మాకు ఎలాంటి రిస్క్ లేదు, కస్టమర్ తీసుకున్న కస్టమర్లు కూడా ఎలాంటి రిస్క్ లేదండి. రైట్ ఉపేంద్ర గారు, డిఆర్ ఎస్టేట్స్లో కన్స్ట్రక్షన్ గురించి ఎస్పెషల్లీ చాలా చక్కగా వివరించారు. క్లయింట్స్ కూడా ఎలా మోటివేట్ అవుతారు ఏంటనే విషయాలు చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. సో చూసారు కదా, డిఆర్ ఎస్టేట్స్లో విల్లా కొనేటప్పుడు
కన్స్ట్రక్షన్ విషయం కూడా చాలామంది కస్టమర్స్ ఆలోచిస్తూ ఉంటారు. మరి డిఆర్ ఎస్టేట్స్లో విన్నా కన్స్ట్రక్షన్లో ఏమాత్రం డౌట్ లేదు, ది బెస్ట్ క్వాలిటీని డిఆర్ ఎస్టేట్స్ అందిస్తున్నారు. మరో వెంచర్తో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించి మరిన్ని వివరాల కోసం మా రియల్ ఎస్టేట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.